ఈ భాగంలో సందేశాత్మకమైనటువంటి గేయం అవుతోంది. ఇప్పుడు మూడవ చరణానికి వచ్చాం కాబట్టి దానికి ముందు పల్లవి ఒక్కసారి అనుకొని పల్లవి మాత్రమే అందులో సగభాగం అనుకుంటే మనకి అర్థమైపోతుంది, దానికి వచ్చేస్తుంది కాబట్టి. భరతావని సమతావని కావాలని, భరతావని సమతావని కావాలని, మమతల మాగాణియై పండాలని, మమతల మాగాణియై పండాలని అని అనుకున్నాం. అందరినీ దండం పెడదాం అనుకున్నాం కదా మనం. మానవత్వ విలువలను, మానవత్వ విలువలను మరీ మరీ పెంచుకొని, మరీ మరీ పెంచుకొని మమతానురాగాలను, మమతానురాగాలను మది నిండా నింపుకొని, మది నిండా నింపుకొని శాంతి సౌభాగ్యాలను, శాంతి సౌభాగ్యాలను సహనముతో పండించి, సహనముతో పండించి సద్భావన సదనములో, సద్భావన సదనములో సదయులమై ఉందాం, సదయులమై సదయులమై ఉందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మానవత్వ విలువలను మరీ మరీ పెంచుకోవాలి. మనిషి అనేటువంటి వాడికి మానవత్వం లేకపోతే వాడు మృగంతో సమానం. అందుకనే అంటుంటాం కదా, కొంచెం ఏమిట్రా నువ్వు మృగంలాగా ఉన్నావేమిట్రా, నీకు అర్థం పర్థం లేదా, నువ్వేమిటి చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థం అవుతుందా అని తిడుతుంటుంటారు పెద్దలు. ఎందుకు అంటుంటాం అంటే మనిషి అన్నటువంటి వాడికి మానవత్వపు రుచులు తెలియాలి. అయ్యో వాడు మనిషే, మనము మనిషే, వాడు మనం బాధిస్తే ఎక్కడైతే వాడు బాధపడుతున్నాడో ఆ బాధే మన ఎవడైనా పెడితే మనం అంత బాధపడతామనే జ్ఞానం వీడికి ఉండాలి, అంతే కదా. అది మమతానురాగాల్ని మది నిండా నింపుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నాం ఆ ప్రేమ, సౌభ్రాతృత్వం, అలాగే అనురాగం, అభిమానం అనేది ఎవరైనా కావచ్చు కాక వాడిని అభిమానంతో మనం చూస్తే వాడు ఏమండి అంటే వాడు కూడా ఏమండి అంటాడు. ఏమిరా అన్నాం అనుకో, వాడు ఏమిటంటాడు, వాడు ఏమిరా అంటాడు, అంతేగాని ఏమండి అని అంటాడు ఏమిటి మళ్ళీ అన్నాడు కదా. అందుకని శాంతి సౌభాగ్యాలను, సరే ఇవన్నీ మనకు తెలిసినవి, సహనంతో పండించుకోవాలి. శాంతి సౌభాగ్యం సహనం, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, శాంతి ఉండాలి, సౌభాగ్యం ఉండాలి, ఈ రెండింటినీ దాంతో ముడిపెట్టి మనం చూసుకోవాలి. సద్భావన సదనములో మంచి భావం ఉండాలి, మంచి హృదయం ఉండాలి. ఆ సదనము అంటే ఒక పెద్ద ఇల్లు, భారతదేశం అనేదే ఒక పెద్ద ఇల్లు, అంతే కదా. మనందరం ఒకటి, భారతీయులం, మనందరం సోదరులం అంటుంటాం కదా, ప్రతిజ్ఞ చేయిస్తుంటాం మనమందరం భారతీయులం అని చెప్తున్నాం కదా ప్రతిజ్ఞ, అది అనమాట. కాబట్టి ఆ సద్భావన సదనములో సదయులమై ఉందాం, దయ కలిగి ఉందాం. కాబట్టి భరతావని సమతావని, భరతావని సమతావని కావాలని, కావాలని మమతల మాగాణియై, మమతల మాగాణియై పండాలని, పండాలని అందరి దేవుళ్ళను అర్చించుకుందాం, అందరి దేవుళ్ళను అర్చించుకుందాం. ఆ